హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ కట్టింగ్ స్టిచ్చింగ్ చూసారు కదా హై నెక్ని ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఫ్రంట్ పార్ట్ కోసం తెలుసుకుందాం ఎందుకంటే ఇది బ్యాక్ నెక్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ మాట వాటికి ఎలాగా మనం మెజర్మెంట్ తీసుకోవాలి చూపిస్తాను సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి అవి వీడియో అనేది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత బ్యాక్ పార్ట్ పక్కనే మనకి కోరాస్ ఉంటాయి కదా అట్ సైడ్ ఆ మూలకి మనం ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి అనమాట ఫ్రంట్ పార్ట్ని తీసుకునే ముందు మనకి ఇచ్చిన బ్లౌజ్ క్రాస్గా ఉందా స్ట్రైట్గా ఉందా కొద్దిగా లాగి మనకు తెలుసుకుంటే తెలిసిపోతుంది రబ్బర్ లాగా సాగుతుంది అనమాట సో అలా సాగినప్పుడు అది క్రాస్ కటింగ్ అని సో మనం కూడా క్రాస్ కటింగే తీసుకోవాలండి వాళ్ళది ఏ మెథడ్ ఎలా ఉంటే అలాగే మనం ఫాలో అవ్వాలి సో చూస్తున్నారు కదా వీడియోలో నేనైతే బ్యాక్ పార్ట్ని ఇలాగ క్రాస్గా పెట్టేసి ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది వేస్తున్నాను అదేవిధంగా మనకి చంక దగ్గర కూడా మనకి ఎల్ షేపు వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేటట్టు కొద్దిగా ప్రెసింగ్ ప్రెస్సింగ్ అనేది చేసుకుంటే ఆ మార్కింగ్ అనేది పడుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి నా మార్కింగ్ అంతా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము హైట్ని ఎప్పుడైనా సరే చెక్ చేసుకునేటప్పుడు నెక్ అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ చూడండి ఇలా హుక్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఎక్కడ ముడతలు రాకుండా ఇలా నిదానంగా పరుచుకుని ఆ తర్వాత మన నెక్ హైట్ చెక్ చేసుకోవాలి నెక్ హైట్ ఎంత వచ్చింది సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అంటే దగ్గర దగ్గర సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సో నేను కూడా సిక్స్ అండ్ హాఫ్ అనేది తీసుకుంటున్నాను పైన ఖర్చుతో కలిపి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి మళ్ళీ ఖర్చు లేదు కదక్క అని కొంతమంది కమెంట్ చేస్తారు నాకు ఖర్చుతో కలిపి నేను పైన ఖర్చు పెట్టాను కదా షో దగ్గర అక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను అనమాట సో మనకి సిక్స్ అండ్ హాఫ్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఇలాగా మన పట్టి వైపు ఎంత హైట్ ఉందో చెక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ నెక్ హైట్ అని మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి పట్టి వైపు అన్నమాట పట్టి వైపు కూడా మనం హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఆ దానికంటే ముందు మనము ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఇలాగ పట్టేసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా ఎంత వచ్చిందో దానికి హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత చంక దగ్గర రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని లోతనే తీసుకోవాలండి అప్పుడు మాత్రమే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా అన్నమాట సో నెక్ మార్కింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో కూడా మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్ రౌండ్ అనేది చూసుకుందాము ఫ్రంట్ పార్ట్ రౌండ్ నాకు విడ్త్ పైన ఎయిట్ వచ్చింది కదా కింద కూడా ఎయిట్ ఉండేటట్టు చూసుకుని నిదానంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట నాకు నెక్ విడుతు త్రీ అండ్ హాఫ్ వచ్చింది సో నాకైతే కింద మ్యాచ్ అయింది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి ఎక్కడైతే కరెక్ట్గా పైన కింద ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇదేమో ఖర్చు కోసము కింద వచ్చేసి ఖర్చు పైన వచ్చేసి మెయిన్ పైన కూడా ఖర్చు కోసం తీసేసి ఆ తర్వాత మనం కరెక్ట్గా ఎల్ షేప్లో వచ్చేటట్టు మార్కింగ్ ఉంచుకుని ఆ తర్వాత రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు రౌండ్ చెక్ చేసుకోండి మ్యాచ్ అయిందో లేదో మ్యాచ్ కాకపోతే మనం కట్ చేయకూడదండి లేకపోతే నెక్ పెద్దగా అవడం కానీ చిన్నగా అవడం కానీ అనమాట నాకైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఖర్చు అన్నీ పోగా చూడండి నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇంకా కొద్దిగా కావాలి సో నేనైతే మార్కింగు దాని ప్రకారం వేసుకుని కచ్చేట కట్ చేసేటప్పుడు కొద్దిగా ఖర్చు అనేది ఉంచుకుంటాను ఆ తర్వాత ఉక్సి పట్టిది కూడా మార్కింగ్ వేసేసుకోండి లాస్ట్ కాజా మాట తర్వాత ఉక్సిపట్టు నుండి మెయిన్ డాట్కి ఎంత ఉందో అది కూడా వేసేసుకుని ఆ తర్వాత మన టక్స్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి సో ఇప్పుడు డాట్స్ మార్కింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర హైట్ కూడా చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ది షేప్ బెల్ట్ కోసం అని ఖర్చు కోసం ఉంచేసుకుని మిగతా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ కూడా అలాగా షేప్ షేప్ వచ్చేటట్టు నిదానంగా నీట్గా వేసుకున్నారంటే మనకి మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇదే విధంగా మీరు కట్ చేసేసుకోండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూసాను రౌండ్ ఎంత నిదానంగా తీస్తున్నాను నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అందుకనే చాలా నిదానంగా అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కూడా ఇలాగా రౌండ్గా కట్ చేసుకోండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట బ్యాక్ పార్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నిన్నటి వీడియోలో ఎండ్ స్క్రీన్లు ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూస్తే మీకు పూర్తిగా మీకు వీటి మీద నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట సో మూడు టక్స్కి నేను టక్స్కి డాట్ అన్నీ వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వేసుకుంటాం వల్ల మనము కటింగ్ చేసేటప్పుడు అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది పదే పదే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో నాకు ఇలా ఉక్స్ పట్టి దగ్గర హాఫ్ ఇంచు మెడ దగ్గర మార్కింగ్ ఉంచేసి మిగతా మార్కింగ్లో హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని నేను టక్ డాట్ కోసమని మార్కింగ్ వేసుకున్నాను మన హుక్స్ పట్టి దగ్గర డాట్ ఎప్పుడైనా సరే అలాగే వేసుకోవాలండి నెక్ దగ్గర కొంచెం వదిలేసి ఆ తర్వాత ఉన్న దాంట్లోనే ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి సో బ్యాక్ పార్ట్ ముందుగా మనము స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట నేను మనం ఆల్రెడీ డాట్స్ వేసుకున్నాం కదా టక్స్ కూడా ఇచ్చేసుకున్నాం సో అదే విధంగా ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ ఆఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని షోల్డర్ దగ్గర కరెక్ట్గా మధ్యలో మిడిల్కి వచ్చేటట్టు మనం క్లాత్ని పట్టుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి వైపు కూడా సేమ్ పాత నుంచి డిఫరెన్స్తో ఉంచుకుని ఇలా మీరు డాట్స్ అనేది వేసుకోవాలి అదేవిధంగా మన చంక దగ్గర కూడా కరెక్ట్గా లేయర్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇక్కడ కూడా డాట్స్ వేసుకోవాలి సో ఇది అయిపోయింది కదా ఎంత బాగా వచ్చింది చూడండి షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మన మార్కింగ్ కరెక్ట్గా వేసుకున్నామంటే కటింగ్లోనే ఉంటుందండి స్టిచ్చింగ్లో కన్నా కటింగ్ కరెక్ట్గా చేసుకున్నారంటే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట దీన్ని కూడా కరెక్ట్గా ఇలా పట్టేసుకుని మనం మార్కింగ్ వేసుకున్నాం కదా లాస్ట్లో రఫ్ ఇచ్చుకున్నారంటే ఊడిపోదు తొందరగా నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి వైపు కూడా మనం డాట్ అనేది వేసేసుకోవాలి ఇలాగా క్రాస్గా నెక్స్ట్ మన చంక దగ్గర కూడా సేమ్ ఎలాగైతే మనం డాట్స్ పట్టుకున్నాం అలా పట్టేసుకుని వేసుకున్నారంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది మనం కటింగ్లోనే ఉంటుందండి మెయిన్ స్టిచ్చింగ్లో కన్నా కట్టింగ్ మీరు పర్ఫెక్ట్ చేశారంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా మన చెయ్యి అనేది తిరుగుతుందనమాట అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది అందుకని కటింగ్ బాగా నేర్చుకోండి స్టిచ్చింగ్ ఏం ఉండదండి ఎప్పుడు ఏదైనా ఒకటే మెథడు కటింగే మనం డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్